motion moved, I request the Minister for Transport to explain the aims and objects and salient features of the bill. Adhyaksha, ee amendment bill lo pradhananga rendu sections sambandhinchina amendments adhyaksha. Okati 1963 motor vehicle act lo section 2 ki savarana chestu vahana kharidu ante cost of the vehicle ni define chese savarana adhyaksha. దీనికి సంబంధించి ఇంతకుముందు మోటార్ వెహికల్ యాక్ట్లో కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేదు. ఆ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్క డీలరు సేమ్ వెహికల్కి సంబంధించిన మోడల్కి సంబంధించిన దానికి ఒక్కొక్క రేటు పెట్టడం ద్వారా దాని మీద వాళ్ళు ఇచ్చే ఏదైతే రాయితీ కానీ రిబేట్ మీద ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేయటం కోసం అదనంగా ఒక సబ్ క్లాజ్ని ఏని ఇందులో పొందుపరుస్తూ ఆ వెహికల్ ఖరీదుని మరి డిఫైన్ చేస్తూ ఆ వెహికల్ ఖరీదు తయారీ ఖరీదుతో పాటుగా అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ డ్యూటీ ఆబ్లిక్ జిఎస్టీ లేదా ఏదైనా నగదు లేదా వర్తక తగ్గింపును అనుమతించకుండా వర్తించినటువంటి ఇతర విధింపు అని అర్థం. సో దట్ ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ డిఫైన్ చేయటం వల్ల మనకి యూనిఫామ్ ప్రైజ్ ఆఫ్ ఏ మోడల్ ఉంటుంది అధ్యక్ష. సో దట్ ది ట్యాక్సెస్ కెనాట్ బి ఇవేడెడ్. సో తద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా డెఫినేషన్ లేకపోవడం వల్ల అనేక మంది డీలర్స్ కోర్టులకు కూడా వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని వాళ్ళు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని డిఫైన్ చేయని దాని మీద మరి వాళ్ళందరూ కూడా ఈ రకమైన రాయితీ పొందుతూ ఉన్నారు. దాన్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అధ్యక్ష. ఇంకొక అమెండ్మెంట్ అనదర్ అమెండ్మెంట్ విచ్ ఇస్ బీయింగ్ బ్రాట్ టు మోటార్ వెహికల్ యాక్ట్ 1963 ఇస్ సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 2ని సవరించే ప్రతిపాదన అధ్యక్ష. ఇది గతంలో ఉన్న సబ్సెక్షన్ 2కి మరి కింద చేయడానికి ప్రతిపాదించిన ఏదైనా ఆర్డర్ యొక్క ముసాయిదా రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్పై ఉంచబడుతుంది మరియు అసెంబ్లీ ముసాయిదాను ఎటువంటి సవరణ లేదా చేర్పులు లేకుండా లేదా ఏదైనా సవరణ లేదా చేర్పులతో ఆమోదించినట్టయితే తప్ప ఆర్డర్ చేయబడదు. మరియు అటువంటి ఆమోదం ఇట్టి ఆమోదించబడిన రూపంలో ఆర్డర్ చేయబడవచ్చు మరియు అటువంటి ఆర్డర్ అలా చేసిన తర్వాత తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది. అంటే అధ్యక్ష, ది షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్లో ఛార్జెస్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి వాటిని దాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల మరి ఆలస్యం అసౌకర్యం ఉంది కాబట్టి ఈ సెక్షన్ని సవరించాలని సవరణని ఈ కింది విధంగా మరి ఉంచవాలని చెప్పి భావించి 2 సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఏదైనా ఉత్తర్వు అది జారీ చేయబడిన వెంటనే రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్ మీద ఉంచబడుతుంది. అంటే